అరే బ్రేకులు లేవురా, దీనికి రిపేర్ చేయించాలంటే 500 అయితే అన్నాడు. కరువుల పైసలు లేవా అనుకున్నారా? నువ్వు ఏనట్టుంది రాదుగా, ఏం చెప్తారా? వెళ్ళా అక్కడే కూర్చున్నావు. ఇంకా నర్సీ రెడ్డి తాతలయ్యా టెక్ షర్ట్ ఒకటి అత్తారా? నర్సీ రెడ్డి తాత టెక్ షర్ట్లా? షర్ట్కి 50 రూపాయలు ఇస్తారట. 50 షర్ట్లు ఉన్నాయి. 50 షర్ట్లా? షర్ట్కి 50 అట. 50 షర్ట్లు 2500 అత్తారా? అప్పుడు ఇటు ఒక సైకిల్ అనుకురా, కొత్త సైకిల్ అనుకోవచ్చు. గత దాన్నేంద్రా అత్తయ్యగా కొత్త సైకిల్ ఏమనుకుంటే సైకిల్ పెట్టి పెట్టి సరేరా పోదాం. పోదాం. సరే మరి నీ గొడ్డలు ఆ కత్తులు సరిపించుకుని అత్తా. నిచ్చిన మర్చిపోను, మస్తు ఉన్నది నిచ్చిన. కొత్తదే కొత్త అన్ని సరిపించుకోను. మీరు అక్కడికి వారి గై కట్టేగా కమ కొత్త కట్టి పట్టుకుని అత్త పో. సరే రారి పోదా. వంద రూపాయలు ఇస్తే ఏం కొనుక్కుంటావురా? నాకు ఇవ్వరా? లక్ష రూపాయలు చెట్టు కొడితేనే 2000 రాదురా. ఇద కొడదావారా? చెట్టు కొట్టాచి ఇద కొడదాం. నీకు ఈత వచ్చారా? కడపారి తస్తారా? మొత్తం కట్లు కట్టి ఉన్నది. ఏ గట్టిగా ఉంటదిరా, కొంచెం కరోనా వచ్చింది కదా అందుకే కట్లు కట్టించిన. ఏ స్టాండర్ రా బాబు, అవుదా? 5 సంవత్సరాల నుంచి కొట్టిస్తాను అది ఇంటోడే. అవుదా? సరే మరి అరే చెరిగా నువ్వు నిచ్చిన పట్టుకో. రాదు బాబా ఎక్కుతోడు, లేదా 100 రూపాయలు ఇయ్యా మరి. నువ్వు ఇచ్చిన ఎట్ట పట్టుకుంటావు? ఇంకా పట్టుకో, నేను అవి కొడతా. మీరు ఇద్దరు కలిసి ఒక్కొక్క షర్టు కొట్టుర్రి. సరేనా? ఈ షర్టు కొట్టుర్రి. నేను 6 షర్టు కొడతా. అయిపోతా? ఏ అవన్నీ కొట్టుకుంటా పోదా రా గిట్టనే. సరే గట్టిగా పట్టుకో. నువ్వు ఎక్కరా, బాబా ఎక్కుతాడు. తర్వాత కొడదాం. సరే నేను అవి కొడతా, మీరు కొట్టు కొడుతుందరా. చెరిగా గట్టిగా పట్టుకో. పడదా అడ్డ పడదా కత్తియానా? అత్తవలియాల నారా నీకు చేసే పని. నేను ఇస్తారా చురుగా కుసుకోదు. పట్టుకోరా అడ్డం పడదా. ఆ తొందర మెల్లమెల్ల కొట్టుర్రి. ఇప్పుడు అత్తే నాకంటే ముందు నువ్వే ఆయన కాదురా. అదే కొన్నదే ఏ ముఖం ఎండ కొడతాం కాదురా, అందుకే దూప అయితా. ఇంకా బాబాయ్ కి గుడ్లు గుడ్లు ఉన్నాయి. గుడ్లు దొరికినాయి. ఏం గుడ్లు రా? గుడ్లున్నాయ్యా. బిట్ట గుడ్లు అనుకునేవురా, తొండ గుడ్లు. ఏ చెరిగా తినేవురా అవి. ఏ కాదు కాదు, తొండలో పెట్టుకుంటే కదా. ఇలా కూర్రే ఎప్పుడు కొట్టి బాగున్నాయి కొమ్మలు. ఏ పేరాడాలే కొట్టిరు కాదురా. ఏం
మిమ్మల్ని ఇద్దాం అనుకున్నా కానీ పైసలు సరిపోవాలి నాకు వస్తాయి కొనాలి మళ్ళీ మీరైతే మీకు సమయం కదా పైసలు బాబాయ్ గిసువంటి చిన్న చిన్న పన్ను ఉంటుంది చూడు ఇక చిల్లర ఖర్చుల కోసం పైసలు కావాలి కదా సరే ఏమైనా ఉంటే చెప్తా పోరా మర్చిపోకు సరే సరే చెప్తా అనుకో ఫోన్ చేయండి అబ్బా పని అయితే అయిపోయిందిరా సరిగా వాడ చూసో ఇక చూసో గడ్డే సైకిల్ పాతింపు సమయం కమ్మకత్త ఎట్లా పైసలు వస్తాయి మనకు ఇగో ఇనుప సమయం కేసెత్తా అని పడిపోతాను ఇక 500 తీసుకోరా లాస్ట్ 300 ఎత్తిగారా నువ్వు పరాయి నువ్వు అప్పటి 400 తీసుకో లాస్ట్ 300 మంచిది ఒక్క మరి ఆ సీట్ రిపేర్ చేసి ఒక వస్తాయి సైకిల్ అమ్మిండ్రా మన సైకిల్ తీసుకున్నాడు పైన కూర్చొని ఉండు కొత్త సైకిల్ ఉన్న ముహూర్తం చూస్తా క్యాన్ కట్టా సరిగా క్యాన్ తెచ్చింట్రా ఇలా సోమవారం బౌల చేతాడా మంగళవారం పంచమి మంచి రోజు కర్మారి పోయి సైకిల్ కొనుక్కొని అట్టే అన్నారం గుడికి పూజ చేయించుకుందాం అన్నం చూస్తే ఆంధ్రాలు జగన్ చూసినట్టే ఉంది అరే అన్ని పెద్దా అన్న కూసో తాత పైసలు ఇచ్చిండా ఏ ఇచ్చిండ్రా ఇవి ఇప్పుడే ఇంటికి పోయి షెట్ల లెక్కన లెక్క చేసుకొని పట్టుకొని వస్తాను రాజుగా 50 షెట్లకు 50 రూపాయలు షెట్కు 50 రూపాయలు 25 వందలు 25 వందలు 20 వందలు ఫస్ట్ సెరిగానికి 100 రూపాయలు ఇద్దాం 100 రూపాయలు 1 లెక్క కొడుతుంది ఇవ్వరా సెరిగా ఇక 24 వందలు ఉంటాయి నీకు 1200 నాకు 1200 24 వందలు కదా నీకు ఒక్కడికి ఎట్లుంటుంది రా పొత్తులేనే మాట నేను రాలే చెట్టు కొట్లే అంతే ఇగో నీకు 1200 నాకు 1200 1200 అయితీరా మళ్ళీ చెప్తారా లెక్క చెప్తే ఇంకే లెక్క గొడ్డాలు కత్తులు అని నాయనే సర్వీస్ కేసు నేను పెట్టుకోవా తాత ఇయ్యలే తాత ఎందుకు ఇస్తాడు సరే తీసుకో వాడు 300 అడిగిండు నేనే ఇక 200 ఇస్తా అని చెప్పిన 200 బలి కొట్టుకున్నాడు ఇక 200 ఇవి ఇక 1000 రూపాయలు అరే రాజుగా ఇవి మాట్లాడింది నేనే కదా చెట్టు మాట్లాడింది మరి నాకు సగం ఇయ్యవా ఇంకా సగం ఇయ్యాలా మరి సగం ఇవ్వకపోతే ఎట్టారా వేరేటోడు ఇంకా ఎక్కువ తీసుకుంటాడు నేను కనుక ఇక మనోని కానీ సగం తీసుకుంటాను 500 ఉంచుకో 500 నాకు వచ్చినాయి అంతేరా ఇంకెక్కువ వస్తాయారా 500 కొత్త సైకిలే రాదు పాత సైకిలే రిపేర్ అవుతుంది ఇచ్చింది నా అమ్మ జీవితం చేతులకు సైకిల్ ఇస్తాడా ఇట్లా